వెల్కమ్ బ్యాక్. సూర్యాపేట జిల్లా కోదాడలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రతిపక్షాలపై మండిపడ్డారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక 9 సార్లు బడ్జెట్ సమావేశాలు నిర్వహించినట్టు వెల్లడించారు. వ్యవసాయం సంక్షేమ పథకాలు, పారిశ్రామిక అభివృద్ధి, రైతు బంధు, దళిత బంధు వంటి పథకాలు దేశానికే ఆదర్శమన్నారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధిని చూసి ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ప్రతిపక్షాల ఆరోపణలు చేయడం మానుకోవాలని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి చెప్పారు. మా జిల్లా హెడ్ క్వార్టర్ల కంటే ఈ ఎక్కువ మా జిల్లా హెడ్ క్వార్టర్ల కంటే ఈ ఎక్కువ